హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ్ స్టైల్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇది సండే వ్లాగ్ సండే నేను ఫ్రాన్స్ కర్రీ వండాను అది కొద్దిగా డిఫరెంట్గా వండా అది ఎలా వండానో మీకు ఇప్పుడు చూపించిస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టాను కడాయిలో ఒక టీ ఒక స్పూను ఆయిల్ వేశాను ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా రొయ్యలను తీసుకొని వాటిని శుభ్రం చేసేసుకొని కొద్దిగా పసుపు వేసి వాటిని మంచిగా క్లీన్ చేసుకుని ఉంచుకోవాలి పసుపు వాటర్లో వేసి ఉంచుకోవాలి వాటిని తీసేసి ఈ బాండీలో వేసుకోవాలి కడాయిలో వేసేసుకున్న తర్వాత పసుపు ఉప్పు కారం అవన్నీ వేసి చక్కగా రొయ్యలకు పట్టించేటట్లు వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల అవి ఉప్పు కారం పసుపు అనేది చక్కగా ఈ ఫ్రాన్స్కి చక్కగా పట్టిద్ది మనం కూరలో వేసుకున్నప్పుడు కూడా చప్పదనం రాకుండా మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా కూడా ట్రై చేయండి మీరు పోయినసారి నేను మొత్తం కూరలో వేసాను కదా ఈసారి ఈ విధంగా చేశాను ఇది కూడా చాలా బాగుంది ములక్కాయ వేసి వండాను అందుకని ములక్కాయ ఉడకడానికి కొద్ది టైం పట్టుతుంది కదా వీటితో పాటు వేస్తే మళ్ళీ ఇవి చప్పదనం వచ్చేసి బాగా ఉడికిపోతాయి కదా అందుకని నేను ఈ విధంగా ట్రై చేశాను ఇందులో ఉన్న వాటర్ అంతా చక్కగా ఎగిరిపోయేటట్లు ఈ విధంగా చేసుకోవాలి వాటర్ అంతా చూసారు ఎలా బయటకు వచ్చేసిందో ఆ వాటర్ అంతా ఎగిరిపోయి చక్కగా రొయ్యలు ఫ్రై టైప్లో వచ్చేస్తాయి నెక్స్ట్ ఇంకో కడాయి పెట్టేసి ఇప్పుడు కూర వండుకోవడానికి కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను తగినంత వేసుకొని రెండు ఇలాచి రెండు లవంగాలు వేసేసి నూనెలో వేపేశాను వేపేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఆనియన్స్ తరిగి పెట్టుకున్నాం కదా వాటిని వేసుకోవాలి ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి తీసుకున్నా చక్కగా వేసేసి వాటిని కూడా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అవి మొత్తం కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎవరైనా ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ ఇచ్చినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకే వస్తుంది ఫస్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి ఆ విధంగా కలుపుకొని టమాటోస్ కూడా రెండు తీసుకున్నా నేను ఒక బంగాళదుంప కూడా తీసుకున్నా అవి కూడా వేసేసాను వేసేసి గ్రేవీ గ్రేవీగా రావాలని చెప్పేసి నేను ఒక బంగాళదుంప కూడా వేసాను చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి కొత్తగా ఎవరైనా ఫ్రాన్స్ కర్రీ రాని వాళ్ళు కూడా ఈజీగా చేయవచ్చు ఇప్పుడు ఎల్లో పౌడర్ వేసుకున్నాం అవి కొద్దిగా మగ్గినాయి కదా ఆ టైంలో పసుపు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి నాలుగు పుదీనా ఆకులు వేసాను నేను మా ఇంట్లో ఉన్నాయి నెక్స్ట్ నేను ములక్కాడలు నీట్గా వేయనలు తీసేసి శుభ్రపరచుకుని చక్కగా కట్ చేసుకుని ఉంచుకున్నా వాటిని వేసేసి ఆయిల్లో కొద్దిసేపు మగ్గనివ్వాలి ములక్కాడలు ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కదా అందుకని ఇప్పుడు రొయ్యలు ములక్కాడలు ఒకేసారి వేస్తే రొయ్యలు బాగా ఉడికిపోతాయి ములక్కాడలు ఉడకవు అందుకని ఈ విధంగా ట్రై చేస్తే చాలా సూపర్గా ఉంటుంది కాసేపు మూత పెట్టేసి ఉంచి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత చూసారా ములక్కాడలు ఉడకడానికి వచ్చేసి ఈ విధంగా ములక్కాడలను శుభ్రపరచుకొని చక్కగా ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కారం వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు వేసాను కారం వేసేసి మళ్ళీ ఒకసారి తిప్పేసి కాసేపు మగ్గనివ్వాలి కారం కూడా ముక్కలుగా పెడుతుంది కదా ఆ విధంగా అండ్ ఇప్పుడు వాటర్ పోసుకుందాం వాటర్ పోసేసుకొని ఇప్పుడు ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో టెస్ట్ చేసేసి
మూతపెట్టి ఉడకనిచ్చి తర్వాత ఇలాగ బబుల్స్ వస్తాయి కదా ఆ టైంలో మనం ముందుగానే ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా ఉడికించుకుని పెట్టుకున్నాం కదా రొయ్యలు ఆ టైంలో వేసుకోవాలి వేసుకుంటే ఈ పులుసు మొత్తం వాటికి కూడా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అన్ని సరిపడా కుక్ అవుతాయన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఎందుకంటే ఫ్రాన్స్ మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ విధంగా ఆ నీరు మనం ఇక్కడ పారపోయలేదు అవి ఇంకిపోయే వరకు ఉంచాము నెక్స్ట్ ఇప్పుడు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి తీసుకొని వద్దలా దంచేశాను దంచేసి చివర్లో వేసేశాను వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ విధంగా చేయాలి నెక్స్ట్ నేను కొత్తిమీరతో కొత్తిమీర వేసేశాను వేసేసి దగ్గర పడుతుంది అనగానే స్టవ్ ఆఫ్ చేసేయడమే మీరే విధంగా చేస్తారనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నేను ఈ విధంగా చేశాను ఈ రోజు సండే కదా ఈ విధంగా మేము కర్రీ చేసుకొని తినేసాము నెక్స్ట్ ఇలా కర్రీ చేస్తూ ఉండగా మా పిల్లల స్నానాలు చేసి ఆటలు ఆడుకుంటున్నారు ఎలా ఆడుకుంటున్నారో ఒక చిన్న క్లిప్ చేశాను తీశాను చూపించేస్తున్నాను చూసారా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా స్కూల్స్ లేవు ఎంతసేపు అని హోంవర్క్ చేసుకుంటా కూర్చుంటారు అందువలన ఆడుకుంటూ ఉంటున్నారు ఇంట్లో ఉన్న వస్తువులతో కాసేపు ఆడుకోవడం కాసేపు కట్టుకోవడం ఇదే పని వాళ్ళకి చూసారా ఎలా ఆడుకుంటున్నారు కాసేపు ఆడుకుంటూ కాసేపు మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటూ కాసేపు నవ్వుకుంటూ ఈ విధంగా వాళ్ళకి డే గడిచిపోతుంది ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తున్నారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మన్యులి బంగారం నోయిల్ బంగారం హ్యాపీగా ఆడుకుంటున్నారు చూసేసారా నెక్స్ట్ ఇంకా మేము లంచ్ తినేస్తున్నాము అయిపోయింది కదా ఇంకా పెట్టేసుకొని తినేస్తున్నాము నేను రొయ్యలు తినకూడదు అందుకనే ములక్కాడలు మాత్రమే వేసుకొని తినేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను ఇదేంటంటే జ్యూస్ చేసుకుంటున్నాం ఈవినింగ్ టైం మేము రెస్ట్ తీసుకొని లేచిన తర్వాత జ్యూస్ చేసుకొని తాగుతున్నాం బయట నేచర్ చాలా బాగుందని మా బాబు తీశాడు బాగుందమ్మ బయటని చక్క కర్బూజా మొత్తం స్కిన్ మొత్తం తీసేసి దాన్ని ముక్కలుగా చేసి చక్కగా జ్యూసర్లో వేసేసి మిక్సీ చేసేసుకొని కొద్దిగా షుగర్ యాడ్ చేసేసుకొని జ్యూస్ చేసేసుకున్నాము ఇది కొద్దిగా 2 డేస్ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టి అందుకే స్కిన్ చాలా గట్టిగా అయిపోయింది అది తీయడానికి కొద్దిగా కష్టమైంది అందుకే స్కిన్ మొత్తం కొద్దిగా ఎక్కువే తీసేస్తున్నాను నేను ఈ విధంగా ఏటుగాటిగా సపరేట్ చేసేసాను విత్తనాలన్నీ తీసేసి పక్కన పెట్టేసి అవన్నీ కాయను మొత్తం ముక్కలు ముక్కలుగా చేసేసాను 2 చాలా మాకు 3 గ్లాసెస్ వచ్చినాయి ముగ్గురికి చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కాలంలో కర్బూజా చాలా మంచిది కదా హెల్త్కి చలవ చేస్తుంది అంటారు కదా తీసుకోండి మీకు దొరికినప్పుడల్లా కర్బూజా తింటే చాలా మంచిది హార్ట్ పేషెంట్లకు కానీ ప్రెగ్నెంట్ వాళ్ళకి కానీ ప్రతి చిన్నపిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి ఇది చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ విధంగా ముక్కలు చేసేసి నేను మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేశాను 2 స్పూన్లు షుగర్ కూడా యాడ్ చేశాను మీకు క్లిప్లో చూపించిన విధంగా యాడ్ చేసేసి మిక్సీ పట్టేశాను చాలా టేస్టీగా ఉంది నేను ఇది మీకు వీడియో చూపించాను అనుకున్నాను కానీ సగం తాగిన తర్వాత గుర్తుకొచ్చింది ఈ వీడియో తీయలేదని చెప్పి అందువల్ల సగం తాగిన తర్వాత తీసాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ Bye bye, see you tomorrow. Good night. Thank you, friends.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.